కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఆదివారం స్థానిక జీడిమామిడి తోటలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో కోటనందూరు మండల అధ్యక్షుడు శ్రీ లగుడు శ్రీనివాసుని, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మని, ఎంఆర్ఓ సత్యనారాయణ సచివాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఎంపీపీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల ఉపాధ్యక్షులు కురుపాలు రవణమకృష్ణ, కోటనందూరు మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, కాకినాడ జిల్లా వ్యవసాయ మండలి అడ్మినిస్ట్రేటర్ కమిటీ చైర్మన్ లంకప్రసాద్, కోఆపరేటివ్ చైర్మన్ గొర్ల రామచంద్రరావు, ఎంఈఓ శ్రీనివాస్, విఆర్ఓలు, మండల సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, వైసీపీ నాయకులు. అలా అడుగుజాడల్లో మంచి వర్క్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఎక్కడ ఏ ఎంప్లాయీ కూడా చిన్న తప్పు కూడా చేయలేదు. మన కోటనందూరు మండలానికి ఫెచ్చింగ్ ఏంటంటే మంత్రి గారు కూడా చెప్పిన పని వెంటనే చేస్తారు. ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఈ మన మండలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తారు. కాబట్టికే మన నియోజకవర్గంలోనే కాదు మన జిల్లాలో కూడా మన మండలం టాప్లో ఉండడానికి ముఖ్యమైన కారణం. అదేవిధంగా మన నాయకులు కూడా అక్కడ ఉన్నట్టు పనిచేస్తున్నట్టు సిబ్బంది ఎప్పుడు గౌరవంగానే వాళ్ళ మాట జబదాటకుండా ఎక్కడ అలాని తప్పులు లేకుండా చేయడం మనం నేర్చుకున్నారు. ఇది మీ లైఫ్లోనే కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు రాజకీయ నాయకుల ద్వారా మీకు సరైన ప్రోత్సాహం ఉన్నప్పుడే మీరు మరింత పనిచేయడానికి ఉంటుంది. అక్కడ మా నాయకులు కూడా అదే చెప్తాను, వాళ్ళు నచ్చ చెప్పుకోవాలి ఏపో గారు కానీ మేమేం చెప్పినా జబదాడకుండా పనిచేస్తుంటారు. ఈ కోఆర్డినేషన్ ఉంది కాబట్టికే మన మండలం మన ఎమ్మెల్యేకి నచ్చింది. దీన్ని ఎలా కొనసాగాలని కోరుకుంటున్నాను. అందిస్తూ మండలాన్ని అంటే మన మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఎంప్లాయీస్కి మన ప్రజాప్రతినిధులకి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. అలాగా ఏర్పడడానికి వారధిగా నిలిచినటువంటి మా గౌరవ ఎంపీపీ గారు శ్రీ లగుడు శ్రీనివాస్ గారిని కొంచెం సత్కరించుకోవాలని మా సచివాలయ ఉద్యోగులు ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చినా, ఈ నాయకులతో ఉద్యోగులకి సమస్య వచ్చినా, ఉద్యోగికి నాయకుడితో సమస్య వచ్చినా ఎలా వచ్చినా ఆయన నేర్పుగా